కాని వాని చేత కాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు. కాని వాని చేత కాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. తాము ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనాన్ని చెడ్డవారి యొక్క చేతికి అప్పుగా ఇచ్చి ఆ ధనాన్ని తిరిగి తీసుకోవడానికి వాడి వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లి కోడిని తిన్న తర్వాత ఆ కోడిని ఎంత పిలిచినా పలుకుతుందా? కాని వాణి తోడ కలసి మెలుగుచున్న కాని వాణిగానే కాంతురవని. కాని వాణి తోడ కలసి మెలుగుచున్న కాని వాణిగానే కాంతురవని. తాటి కింద పాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు తాగుతున్నట్లుగానే అందరూ భావిస్తారు. అదేవిధంగా ఎంతటి మంచివాడైనా చెడ్డవారితో కలిసి తిరిగితే అతనిని కూడా చెడ్డవాడిగానే భావిస్తారు. హీనుడిన్ని విద్యలీలలు నేర్చిన గాని ఘనుడుగాడు హీన జనుడే గాని పరిమళమును మోయ గార్ధవము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. సుగంధ ద్రవ్యాలను మోసే గాడిద వాటిని మోసేంత మాత్రాన ఏనుగవుతుందా? నీచమైన ప్రవృత్తి కలవాడు భూమి యందు ఉన్న ఎన్ని రకాలు చదువులు చదివినా వాడు హీనమైన వాడిగానే ఉంటాడు, కానీ గొప్పవాడు కాలేడు. హీన గుణము వాణి ఇలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుముగలుగు. హీన గుణము వాణి ఇలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుముగలుగు. ఈగ కొడుపు చొచ్చి ఇట్టిట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. ఈగ కడుపులోనికి ప్రవేశిస్తే అది కడుపులో కలయిదిప్పుతుంది. అదేవిధంగా హీనమైన గుణాలు కలిగిన వాడిని ఇంటిలోనికి రానిస్తే ఎంతటి గొప్పవాడికైనా కష్టాలు కలుగుతాయి. కరక కాయలు తిని కాషాయ వస్త్రముల్ బూడినెత్తి గల్గి బొరయుచుండ్రు. కరక కాయలు తిని కాషాయ వస్త్రముల్ బూడినెత్తి గల్గి బొరయుచుండ్రు. తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ. కరక్కాయలు తింటూ కాషాయ బట్టలు ధరిస్తూ తలను గుండుగా చేయించుకున్నంత మాత్రాన వారి యొక్క తలపులు కోరికలు లేకుండా ఖాళీగా ఉంటాయా? ఉండవు. కుక్క గోవు కాదు కుందేలు పులి కాదు దోమ గజము కాదు దొడ్డదైనా. కుక్క గోవు కాదు కుందేలు పులి కాదు దోమ గజము కాదు దొడ్డదైనా. లోభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. కుక్క గోవు వలె పవిత్రమైనది కాలేదు, కుందేలు పులిలాగా ధైర్యంగా ఉండలేదు, అలాగే లోభి అయిన వాడు
ఎప్పటికీ దాత కాలేడు. కులములో నొన్నొకడు గుణహీనుడున్నచో కులము చుడును వాని గుణము వలన, కులములో నొన్నొకడు గుణహీనుడున్నచో కులము చుడును వాని గుణము వలన, వెలయు చిరుకునందు వెన్ను వెడలిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. మంచి చెరుకుగడకు కంకి ములిచిన దాని చేదు వలన చెరుకుగడ తీపిపోతుంది. అదేవిధంగా మంచి వంశమునందు ఒక్కడు గుణహీనుడు జన్మించిన అతని యొక్క చెడు గుణాల వల్ల వంశమంతటికీ చెడ్డ పేరు కలుగుతుంది. కులములో నొకడు గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత, కులములో నొకడు గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులములో ఒక గుణవంతుడు ఉంటే, అరణ్యంలో మంచి గంధపు చెట్టు ఉంటే సువాసన ఎలా వెదలుతుందో అదేవిధంగా ఆ వంశమంతా కీర్తి ప్రతిష్టలతో ప్రకాశిస్తూ ఉంటుంది. లక్ష్మి ఏలి నట్టి లంకాధిపతి పురి పిల్లకోతి ఫౌజు కొల్లగొట్టే, లక్ష్మి ఏలి నట్టి లంకాధిపతి పురి పిల్లకోతి ఫౌజు కొల్లగొట్టే, చేటు కాలమైన చరుపనల్పులు చాలు విశ్వదాభిరామ వినురవేమ. లక్ష్మికి నిలయమైనటువంటి రావణాసురుడు పరిపాలించే లంకను చిన్న కోతుల యొక్క సమూహం కొల్లగొట్టింది. చేటుకాలం సంభవించినప్పుడు ఎంతటి బలవంతుడైనా నాశనం చేయటానికి బలహీనులు చాలు. మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు, మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు అంటే అత్తిపండు పైకి అందంగా కనబడుతుంది, దాని లోపల భాగం తీసి చూస్తే పురుగులుంటాయి. అలాగే పిరికివాడు పైకి గంభీరంగా కనిపించినా లోపల భయపడుతూ ఉంటాడు. మిరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనును, మిరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనును, సజ్జనులగువారి సారమట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ. మిరప గింజ చూడడానికి నల్లగా ఉంటుంది, కొరికి చూస్తే కారంగా ఉంటుంది. అలాగే సజ్జనులు పైకి సౌమ్యంగా ఉంటారు, కానీ వాళ్లకు కష్టం కలిగితే ఎదురు తిరుగుతారు. మృగమదమ్ము చూడ మీద నల్లగనుండు పరిడవిల్లు దాని పరిమళంబు, మృగమదమ్ము చూడ మీద నల్లగనుండు పరిడవిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ. కస్తూరి పైకి నల్లగా ఉన్న శ్వాసలు వెదజల్లుతూ ఉంటుంది. అలాగే గురువులు పైకి ఆడంబరం లేకుండా కనపడిన విజ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటారు.